హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరి కోసం అయితే ఒక కొత్త రెసిపీతో అయితే వచ్చేసాను మేము ఈ ఉదయ కిచెన్. ఇలా చూడండి, ఈరోజు అయితే నేను చేయబోయే రెసిపీ అయితే మిల్ మేకర్ పకోడీ అండి. ఇలా చూడండి, ఫస్ట్ అయితే నేను మిల్ మేకర్స్ని తీసుకున్నాను. ఆ తర్వాత ఒక బౌల్లోకి అయితే వేసుకొని దాంట్లోకి కొద్దిగా హాట్ వాటర్ అయితే పోసుకున్నానండి. అవి మునిగేంత వరకు మనం హాట్ వాటర్ పోసుకోవడం వల్ల అవి తొందరగా నాని మంచి చక్కగా ఉబ్బుతాయి మిల్ మేకర్స్ అన్నీ కూడా. ఇలా చూడండి, అవి పోసుకున్న తర్వాత ఒకసారి ఇలా గరిటెతో మొత్తం ఇలా అనుకొని మొత్తం కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి తీసిన తర్వాత ఇలా చూడండి, చక్కగా మిల్ మేకర్స్ అయితే ఉబ్బిపోయాయి కదా. ఇవన్నీ కూడా మనం గట్టిగా ప్రెష్ చేసుకోవాలి. ఇలా ప్రెష్ చేసుకుంటూ దాంట్లో ఉన్న ఒక్క చుక్క వాటర్ కూడా లేకోకుండా మొత్తం తీసేసుకోవాలి. ఇలా చూడండి, నేనైతే ఎలా ప్రెష్ చేస్తున్నానో సేమ్ అదే విధంగా మీరు కూడా అలాగే చేయండి. ఇలా నేను అన్నీ ప్రెష్ చేసుకొని ఇప్పుడు మొత్తం ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక దాంట్లోకి మనం ఒక కొంచెం చిటికెడు పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా కారం వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం మసాలా, అలాగే కార్న్ఫ్లోర్ వేసుకోండి. కార్న్ఫ్లోర్ ఒక 3 or 4 టేబుల్స్ వరకు వేసుకోండి. అలాగే రైస్ ఫ్లోర్ అండి, అంటే బియ్యపిండి కూడా వేసుకోండి. ఒక 2 స్పూన్ల వరకు అయితే బియ్యపిండి. ఈ 2 వేసుకున్న తర్వాత అయితే ఒకసారి ఇలా చూడండి, ఇలా మొత్తం ప్రెష్ చేసుకుంటూ కలుపుకోవాలి మిల్ మేకర్స్కి పట్టే విధంగా. ఆ తర్వాత ఫుడ్ కలర్ కొద్దిగా అయితే వేసానండి, అది మీ ఆప్షనల్ అండి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడైతే నేను అవి గట్టిగా ఉంది కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ తడుపుకుంటూ ఇలా అయితే మొత్తం కలుపుకుంటున్నాను. ఇది మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం శనగపిండి కూడా వేసుకోండి. ఒక పెద్ద స్పూన్తో వేసుకొని శనగపిండి ఇలా కొద్దిగా వాటర్ చల్లుకుంటూ అయితే ఆ శనగపిండి కూడా మొత్తం పట్టే విధంగా మొత్తం కలుపుకొని ఇలా అయితే ఒక 10 నిమిషాలు పావుగంట వరకు అయితే అలాగే ఉంచాలి. ఆలోపు ఇక మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను. దాంట్లోకి అయితే డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకొని ఇలా చూడండి, ఆయిల్ కూడా వేడైంది కదా. ఇప్పుడైతే మనం మిల్ మేకర్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా చూడండి, ఒకసారి మనం నానబెట్టుకున్నాం కదండి ఒక 15 నిమిషాల వరకు, అది మొత్తం మరలా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇలా చూడండి ఎలా వేస్తున్నాను. బాగా హై ఫ్లేమ్లో ఉంచొద్దండి ఆయిల్. ఆయిల్ వేడైంది అన్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఆ తర్వాత ఈ మిల్ మేకర్స్ని అన్నీ వేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకొని నేనైతే 2-3 ఆయిల్కి అయితే వేసానండి. ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు మంచిగా మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 5 or 10 మినిట్స్ అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై చేసుకోవద్దండి, డీప్ ఫ్రై మొత్తం చేసుకోకుండా కొంచెం ఒక 80% వరకు అయితే చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత అయితే మొత్తం తీసేసుకోవాలి. ఇప్పుడు మిల్ మేకర్స్ అయితే ఇలా చూడండి, చూడడానికే భలే ఉన్నాయి కదండి. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా చూడండి ఒకసారి అయితే ఇప్పుడు ఇలా కలర్ వచ్చేసాయి కదా. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా మొత్తం అయితే తీసేస్తున్నాను. ఇలా చూడండి, అలాగే నేను ఇవన్నీ కూడా మొత్తం ఫ్రై చేసుకున్నానండి. డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారనిచ్చినాక కొద్ది చల్లారాలి. చల్లారిన తర్వాత అయితే ఇప్పుడు అవి మధ్యకి కట్ చేస్తున్నాను. చూడండి, హాఫ్ ఆఫ్ చేస్తున్నాను. ఎందుకు అనేసి అంటే ఇలా హాఫ్ చేయడం వల్ల లోపల కొంచెం పచ్చివాసన అనేది ఉంటుందండి. మిల్ మేకర్ స్మెల్ అయితే వస్తుంది కదా ఇలా మొత్తం, అలాగే ఆ పప్పుల స్మెల్ అవి అయితే వస్తాయి కాబట్టి అలా కొంచెం పచ్చిగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది కాబట్టి నేను అందుకే ఇలా చూడండి మధ్యకి అయితే కట్ చేశాను. అన్నీ కూడా మధ్య కట్ చేసి మరలా ఒక 5 నిమిషాలు అయితే డీప్ ఫ్రై చేసుకుంటున్నానని. లోపల మనకి వైట్ కలర్లో కనబడుతుంది కదా, అది మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా చూడండి, నేను చూపిస్తున్నాను మొత్తం డీప్ ఫ్రై చేసిన తర్వాత. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇవన్నీ గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి కదా. లోపల ఉన్న వైట్ కలర్లో ఉన్నది కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది. ఆ తర్వాత ఇక మనం మొత్తం తీసేసుకోండి. ఇక మనకి డీప్ ఫ్రై అయినట్లే, ఇంకా ఎక్కువగా చేయొద్దు, ఇలా అయితే సరిపోతుంది. ఇక నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం తీసేసాను. ఇప్పుడు ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చిని అయితే పొడవుగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని అవి కూడా కొద్దిగా డీప్ ఫ్రై చేసుకున్నాను. ఎందుకు అనేసి అంటే మిల్ మేకర్స్లో ఇలా పకోడీకైనా దేనికైనా కానీ ఇలా మనం పచ్చిమిర్చి కట్ చేసుకొని తింటే ఫ్రై చేసుకొని చాలా బాగుంటుంది టేస్ట్ కూడా.
అదేవిధంగా నేను కూడా ఇప్పుడైతే ఫ్రై చేశాను. ఫ్రై చేసుకున్న తర్వాత ఆ 4 పచ్చిమిర్చిని కూడా దాంట్లోకి అయితే వేసుకొని ఇక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసానండి. ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకొని ఇలా మొత్తం వేసేసుకున్నాను. అదేవిధంగా మనం పల్లీలు ఉన్నా కానీ పల్లీలు కూడా ఫ్రై చేసుకొని వేసుకోండి. అలాగే ఇప్పుడు నేను చూడండి లెమన్ అయితే పిండుతున్నాను. లెమన్ పిండుకొని ఇక వేడివేడిగా తినండి పకోడీ. అయితే మనకు మిల్ మేకర్ పకోడీ ఎంత టేస్టీగా రెడీ అయిపోయిందండి. ఇలా చూడండి మీరు కూడా టేస్ట్ అయితే, నేనైతే టేస్ట్ చేశాను, చాలా అంటే చాలా బాగున్నదండి. అలాగే మీరు కూడా తప్పక ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక మీకు ఎప్పుడు మిల్ మేకర్స్ ఉన్నా కానీ ఇలా ఈ విధంగా పకోడీ చేసుకోవాలి అని అనిపిస్తుంది. అందుకోసమే మీ అందరి కోసం ఈ వీడియో అండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.